జగన్ నోరు విప్పాల్సిందేనా? ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, అంతా వెయిటింగ్. ఏదైనా చెప్పాలంటే నేరుగా ప్రజలకే చెబుతున్నారు, ఏదైనా చేయాలంటే నేరుగా ప్రజల కోసం చేస్తున్నారు. తను చెప్పాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు మధ్యలో మీడియా ఒకటి ఉందనే విషయాన్ని జగన్ అయాచితంగానే మర్చిపోతున్నారు. తనకంటూ ఓ మీడియా ఉన్నప్పటికీ జగన్ ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపడం లేదు. దానికి ఒకే ఒక ఉదాహరణ ఏపీలో పదవిలోకి వచ్చి 4 నెలలైనా ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం. జగన్ చంద్రబాబు మధ్య పోలికలు తీస్తే ఇది టాప్ 5లో ఒకటిగా నిలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తు చేసుకుందాం. పరిపాలన తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ అన్నట్లు ఉండేది అప్పటి పరిస్థితి. ఇక చంద్రబాబు ఢిల్లీ వెళితే ఆ ప్రహసనం ఊహాతీతం. ఢిల్లీ వెళ్లే ముందు రోజు ప్రెస్ మీట్, ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్, మధ్యలో సెట్ అయితే ఇంకో ప్రెస్ మీట్, ఇలా మీడియా సమావేశాలతోనే కాలం గడిపేశారు చంద్రబాబు. ఈ క్రమంలో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. ఈ వృధాను జగన్ అరికట్టారనే చెప్పాలి. కానీ పూర్తిగా మీడియాను పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అధికార పక్షం బిజీగా ఉండడం కామన్. అదే టైంలో ప్రతిపక్షం కొన్ని పుకార్లు పుట్టించడం సహజం. ప్రజలు అవే పుకార్లను నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే అలాంటి కొన్ని పుకార్లు చలామణిలోకి వచ్చేశాయి, కొన్ని అబద్ధాలని తేలిపోయాయి, మరికొన్ని మాత్రం నిజాలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇలాంటి వాటిపై స్పష్టత ఇవ్వాలంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ విధానాన్ని మీడియాకు ఓసారి వివరిస్తే పుకార్లు వాటికవే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సీఎం జగన్ మాత్రం మీడియాపై శీతకన్ను వేశారన్నది వాస్తవం. దీని కారణాలు అన్వేషిస్తే చాలానే కనిపిస్తాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్పై ఇదే మీడియా ఎన్ని అవాకులు చవాకులు వాగిందో అందరం చూశాం. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు పుట్టించి ఎన్నో అసత్యాల్ని ప్రసారం చేసింది. దీంతో తన పాదయాత్రలో యెల్లో మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రారంభించారు జగన్. ఇలా మీడియా వేధింపులకు గురైన జగన్ ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత అదే మీడియాను పక్కన పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదనిపిస్తోంది. మీడియాపై జగన్కు మంచి అభిప్రాయం లేదనే అనుకుందాం, అది అతని వ్యక్తిగత అభిప్రాయం కింద లెక్క. కానీ ఇప్పుడు జగన్ కేవలం ఒక వ్యక్తి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మంచైనా చెడైనా అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదట టర్మ్ ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరించారు. కానీ స్పష్టత ఇవ్వాల్సిన చోట మీడియా సమావేశం పెట్టి మరీ అందరినీ కడిగి పారేశారు. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే జగన్ కూడా అనుసరిస్తే బాగుంటుందనేది ఎక్కువ మంది అభిప్రాయం.